राष्ट्रम तरह वैद्य मीद विद्य मीद रूपये खर्चपेको राष्ट्रा अग्रगा उपड़क अबर्वे एपड़क महिला इंटी महिने वे हास्पल खर्च ले महिला इंटे मीम वेली टेस्ट ये रकम जब्बुल अने विधा रूप प्रभुत् मुझे అందుకే అందరికీ ఆరోగ్యమని గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనతోటి ఈ రోజు ఒక మెడికల్ క్యాంప్ కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు 685 కిట్ నంబర్ దానికి గౌరవనీయులు కరణగర్ సోదరిమణి జెడ్పీ చైర్మన్ గారు విజయక గారికి 685 గౌరవనీయులు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారు నగర మేయర్ సునీల్ రావు గారు డిప్యూటీ మేయర్ సరూప గారు గౌరవ కలెక్టర్ గారు కర్ణన్ గారు అడిషన్ కలెక్టర్ గారు గరిమ అగర్వాల్ గారు గౌరవ కార్పొరేటర్లు తోట రాముల గారు మా కార్పొరేషన్ చైర్మన్ బండ శిల్న గారు అందుకే తెలంగాణ రాష్ట్రం గారు ముఖ్యమంత్రి గారు ఒక కొత్త పథకము హెల్త్ ప్రొఫైల్ అనే పథకం తీసుకొచ్చారు హెల్త్ ప్రొఫైల్ అంటే హెల్త్ ప్రొఫైల్ అంటే మన ఇంటికి వచ్చినప్పుడు ఈ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి అని చెప్పి ఓట్ల గణాంక కోసము ఓట్లు ఎన్ని ఉన్నాయి రాసుకుందానికి వస్తారు జనాభా లెక్కల కోసం వస్తారు దాంట్లో మీ డేటా మొత్తం కూడా కలెక్ట్ చేసుకుంటారు అది ఓట్ల కోసం జనాభా లెక్కల కోసం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు హెల్త్ ప్రొఫైల్ అనే ఒకటి మీ ఇంటికి పంపిస్తున్నారు అది గొప్ప పథకం అది ఆ హెల్త్ ప్రొఫైల్ పక్కన మీ ఇంట్లో ఎంత మంది ఉన్నారు వారికి ఇమిడియట్ టెస్ట్ చేస్తాం చేసి వారికి ఏ జబ్బు ఉన్నది ఆ జబ్బుకు ఏ అవసరం ఉన్నా ట్రీట్మెంట్ ఇయాలి ఆ ట్రీట్మెంట్ ఏ టైంలో ఏమిస్తామని చెప్పేసి మీ ఫోన్ కి అలర్ట్ అయ్యే విధంగా ఒక కొత్త పథకాలు ఉండంగా హెల్త్ ప్రొఫైల్ తీసుకొచ్చే అవకాశం ఉన్నది జరుగుతుంది కూడా అమ్మ దాంతోటి వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకునే అవకాశం ఉన్నది గతంలో మనము టెస్ట్ల కోసం పోదు ల్యాబ్కు దానికి 2000 3000 రూపాయలు ఖర్చు అవుతుండే ప్రపంచంగా తెలంగాణ రాష్ట్రము ఉచితంగా కూడా ఈ యొక్క 44 రకాల టెస్ట్ కూడా ఉచితంగా చేయగలుగుతారు మీరు మీరు సద్వినియోగం చేసుకోవాలి ఏదో మన స్కాన్ సెంటర్కో ఎవరు పథాలజికల్ ల్యాబ్కో పోయి టెస్ట్ అవసరం లేదు కరీంనగర్ హాస్పిటల్లో మీ గ్రామీణ ప్రాంతాలలో పిఎస్సీ సెంటర్కి వెళ్ళి ఇవి నా రక్త పరీక్ష చేయమని చెప్తే వాళ్ళు కరెక్ట్ కరీంనగర్కు లారీ వ్యాన్లో తీసుకొచ్చి మీ రిపోర్ట్ మళ్ళీ మీకు పంపుతారు ఉచితంగా ఎవరు పథాలజికల్ ల్యాబ్కో పోయి టెస్ట్ అవసరం లేదు కరీంనగర్ హాస్పిటల్లో మీ గ్రామీణ ప్రాంతాలలో పిఎస్సీ సెంటర్కి వెళ్ళి ఇవి నా రక్త పరీక్ష చేయమని చెప్తే వాళ్ళు కరెక్ట్ కరీంనగర్కు లారీ వ్యాన్లో తీసుకొచ్చి మీ రిపోర్ట్ మళ్ళీ మీకు పంపుతారు ఉచితంగా 44 రకాల టెస్ట్ కూడా ఈరోజు ప్రభుత్వం ముందుకు వచ్చింది దీన్ని సద్వినియోగం చేసుకోవాలి చెప్పాలి మీరందరూ పక్కలు కూడా ఈ ప్రభుత్వము ఉచితంగా ఇలాంటి పథకాలు తీసుకొచ్చింది అప్పి భారతదేశంలో ఎక్కడన్నా ఉచితంగా కళ్ళ జోడించిన రాష్ట్రం ఉందా అందరికి ఉచితంగా టెస్టులు చేసి కళ్ళ జోడించిండ్రు సంతోషంగా పెద్ద మనుషులు 2-3000 రూపాయల కళ్ళ జోడు ఫ్రీగా ఇస్తే చాలా సంతోషపడ్డారు అందుకే మా ఆడబిడ్డారా మా అన్నదమ్ములారా ఆరోగ్యం గురించి మనం చాలా శ్రద్ధ తీసుకోవాలి చాలా వైద్యము ఆధునీకరణ జరిగింది గతంలో ట్రీట్మెంట్ లేకుండే కానీ ట్రీట్మెంట్ అన్నిటికీ ఉన్నది కానీ సకాలంలో వైద్యులు సంప్రదిస్తే మాత్రమే ట్రీట్మెంట్ చక్కగా ఉంటుంది ముఖ్యంగా మా గర్భిణీ స్త్రీలకు ఉంటారు గతంలో చాలా ఇబ్బంది ఉంటుండే సిజరైన్ ఆపరేషన్లు అండి
కానీ మాతా శిశులో అద్భుతంగా ఉండంగా మనకు కాన్పులు జరుగుతున్నాయి అద్భుతంగా మనకు అధునికరణ జరుగుతున్నది మా మహిళా సోదరులను చెప్తున్నాను గర్భకోశం యొక్క క్యాన్సర్ లాంటి గాని మిగతా క్యాన్సర్ లాంటి గాని అన్నిటికీ ట్రీట్మెంట్ ఉన్నది కానీ సకాలంలో వైద్య పరీక్షలు చేసుకోవాలి ఒకటో స్టేజ్ రెండో స్టేజ్ మూడో స్టేజ్ నాలుగో స్టేజ్ వయోవారికి ఇబ్బంది అయింది కాబట్టి మొదట్లో మనము ఆరు నెలలకోసారి మూడు నెలలకోసారి స్క్రీనింగ్ కానీ అటువంటి టెస్ట్ చేసుకుంటే మెమోగ్రామీ టెస్ట్ చేసుకుంటే సకాలంలో వైద్యులు అందిస్తే నూటికి నూరు శాతము బతుకుతారు బతికే అవకాశం ఉన్నది కాబట్టి దయచేసి మా ఆడబిడ్డలారా మూడు నెలలకోసారి ఆరు నెలలకోసం మా మహిళా సోదరు మనులు వైద్య పరీక్షలకు దయచేసి వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ అందరిలో కొన్ని సంతోషమైన వార్త చెప్పగలుగుతాను గౌరవ కలెక్టర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశంతో మేమందరం ఫీల్డ్లో ఉండి ఈ కరోనాను అరికట్టడంలో బేసిక్గా మన జిల్లా ఉండగా ముందులో ఉన్నది ఒకటి కరోనా వచ్చినాక మనం బాధపడ్డం భయపడ్డం కానీ కరోనా రాకుండానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉచితంగా మనకు వ్యాక్సిన్స్ ఇచ్చడం జరిగింది మొదటి డోస్ బలవంతంగా మీ ఇంటికి వచ్చినాం జ్వరసరా చేసినాం మీ ఊళ్ళో మీ ఇళ్ళలో ఎంతమంది జ్వరం వచ్చిండ్రు జ్వరమున్న బాధపడకు అని చెప్పి మీ ఇంటికే ఒక కిట్ కూడా పంపించారు పంపించలేదమ్మా అద్భుతమైన కిట్ కూడా మీ ఇంటికి పంపించారు ఇక్కడ ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏలే తెలంగాణ ప్రభుత్వమే మీరు హాస్పిటల్కి వచ్చలేదు మీ ఇంటికే వచ్చి జ్వరసర చేసి నిజంగానే జ్వరం వాళ్ళని ఉంటే గిట్ట మీరు హాస్పిటల్ పోకుండా భయపడకుండా అని చెప్పి కిట్ ఇచ్చి భరోసా కల్పించడం ఈరోజు అంత ప్రభుత్వము మీ వైద్యం మీద అంత ఎక్కువ శ్రద్ధ చూస్తుంది కాబట్టి సో అలాగే ఆ కరోనా రాకుండా చేయాలని చెప్పి అద్భుతంగా మనము మొదటి డోసు ఇచ్చడం జరిగింది.